మనం ప్రస్తుతం అయితే విజయవాడ వెస్ట్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజన చౌదరి గారు. ఒకసారి అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు కూటమి అధికారం దక్కించుకుంటే మనకి రాబోయే కేంద్ర మంత్రి ఎవరు, కాబోయే రాష్ట్ర సీఎం ఎవరు సార్? అది నేను జ్యోతిష్కొని చదవలేదమ్మా. అధికారం దక్కించుకోవడం అయితే గ్యారంటీ, మంత్రులు ఎవరు అవుతారని నేను చెప్పలేను. అంటే ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల మీద మీ కామెంట్స్ ఏంటి? రాష్ట్ర రాజకీయాల మీద అరాచక పాలన పోయి మంచి పాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా మంచి పాలన కోసం భారతదేశంలో ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ ఎన్డీఏ వస్తే ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఈ రెండు అయితే చెప్పగలను. ఇక్కడ ఎన్డీఏకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్యారంటీగా అవుతారు. వైసీపీని ఎదిరించలేక కూటమి ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగినారని ప్రతిపక్షాలు అంటున్నాయి, దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అది ప్రతిపక్షాలు అనవలసింది వాళ్ళు అంటారు, మేము చెప్పవలసింది మేము చెబుతాం. దాని మీద ఇంకా కామెంట్ ఏముంది? వైసీపీ అరాచక పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మూడు పార్టీలు కలిసి పాలించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా మేము కూటమి చేసుకుందాం. సీఎం పైన రాయి, దీనిపైన మీ విమర్శ ఏంటి? అది గులక రాయి దొంగ రాయి అని చెప్పి తేలిపోయింది కదా, ఇంకా విమర్శ ఏముంది?